మనందరం న్యూమరాలజీ గురించి ప్రతి ఒక్క ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం ఈరోజు ఒక ఎపిసోడ్కు సంబంధించి ఫోర్కు సంబంధించినవి ఈ ఫోర్కు సంబంధించిన వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటి అసలు ఫోర్ నెంబరు ఎక్కడున్నా కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మనకు ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లం అనేది ఉంటే సొల్యూషన్ కూడా ఉంటుంది క్వశ్చన్కి ఆన్సర్ అనేది కంపల్సరీ మనందరికీ ఉంటుంది కాబట్టి మనందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి మనందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే నంబర్ని నమ్మితే మనల్ని నంబర్ వన్ ప్లేస్లో మనల్ని ఉంచుతుంది కాబట్టి ఈరోజు మనము ఫోర్ నెంబర్ గురించి తెలుసుకుందాం ఫోర్ నెంబర్కి యొక్క లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం మనందరము ఒక చాలా ప్రాబ్లమ్స్లో ఉంటున్నాం ఒక్కొక్కరికి సంబంధించిన ప్రాబ్లం ఒక్కొక్కలా ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ ఎలా మనం బయటికి తెచ్చుకోవాలి మన పేరు వలన అలాగే మన మొబైల్ నెంబర్ వలన మన వెహికల్ నెంబర్ వలన మనం ఫోర్ అనేది ఎక్కడ ఎండింగ్ ప్లేస్లో ఉంది అనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం ఉంటుంది ఎలాగనో ఒకసారి మీకు చెప్తా నేను సపోజ్ మన మొబైల్ నెంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలి ఇది మొబైల్ నెంబర్ టాపిక్ కాదు కాకపోతే ఇది చెప్తున్నాను వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలి అలాగే 4 థర్టీన్ 22 థర్టీ వన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారి యొక్క లక్షణాలు మనం అనుకుంటున్నాం మన మొబైల్ నెంబర్లో కూడా ఫోర్ కావాలి అలాగే ఎండు వచ్చింది అంటే మొబైల్ నెంబర్లో ఎండు వచ్చింది అనుకోండి ఒక రకమైన ప్రాబ్లం చెప్తాను ఫోర్ నెంబర్కి సంబంధించింది ఏంటంటే ఫోర్ అనేది రాహుకు సంబంధించిన ఒక సంఖ్య రాహు సంబంధించిన సంఖ్య ఏంటి రాహు ఎవరు మనకు పాలసముద్రం చిరికే చెరికే టైంలో పురాణానికి సంబంధించింది అప్పుడు మనకు దేవతలు రాక్షసులు అందరూ మనకు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు రాక్షసులు అందరూ చిలికినప్పుడు అమృతం వస్తుంది అమృతం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అమృతం పంచుతుంటారు మనకు విష్ణు భగవానుడు పంచే టైంలో రాహు వచ్చి దేవతల బంతిలో కూర్చోవడం జరుగుతుంది ఆ దేవతల బంతిలో కూర్చున్నప్పుడు రాహువు అమృతం తాగుతాడు తాగినప్పుడు ఈ మనకు చంద్రుడు సూర్యుడు కలిసి అయ్యో రాహు కేతులు ఇలా తాగారు అనేసరికి వాళ్ళు తాక్కుంటూ పారిపోతున్న సమయంలో మనకు విష్ణు భగవానుడు మనకు వాళ్ళ అమృతం తాగి వెళ్ళే సమయంలో మన రాహుని తల ఖండించడం జరిగితే ఆయన గొంతు వరకు ప్లస్ తల మొండెం వేరైపోయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాక్షసుడు ఫిఫ్టీ పర్సెంట్ మనకు దేవుడుగా మనకు ఉన్నారు కాబట్టి ఫోర్ అనేది ఎక్కడున్నా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వర్క్ చేస్తుంది ఒకనొక టైంలో మనకు ఫోర్ కూడా మంచి చేస్తుంది అలాగే చెడు చేస్తుంది ఎందుకంటే ఫోర్ ఎండింగ్ ఉందనుకోండి మీకు డబ్బు ఉంటుంది అంటే దేవుడు ఉంటాడు అలాగే రాక్షసుడుగా అంటే మీకు గొడవలు కూడా అలాగే తెచ్చి పెడుతుంది మీరు కూడా గొడవలు పల్లె లక్షణాలు కూడా మీరు వెళ్ళిపోతారు ఫోన్ నంబర్లో ఉన్నా కూడా మీ పేరులో లాస్ట్ ఉన్నా కూడా మీకు ఇలాగే జరుగుతుంది రాహువు ఫోర్ కాబట్టి ఈ ఫోర్ని మనము న్యూట్రల్గా తెచ్చుకోవాలంటే మన ఫోన్ నంబర్లో నంబర్స్ ఏదైతే ఉన్నాయో మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మార్చుకొని అలాగే పేరులో కూడా మనము ఫోర్కు తగ్గట్లు మనం పెట్టుకుంటే కనుక హ్యాపీగా ఉండవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం సంతోషంగా ఉండవచ్చు ఎందుకంటే ఫోర్ మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కాకపోయినా కూడా మీ మొబైల్ నెంబర్లో ఫోర్ ఎండ్ అయినా కూడా మీ పేరులో ఫోర్ ఎండ్ అయినా కూడా మీ వెహికల్ నెంబర్లో ఫోర్ ఎండ్ అయినా కూడా అలాగే మీ మ్యారేజ్ డేట్ ఫోర్ అయినా కూడా మీరు ఇలాంటి ప్రాబ్లంలే ఎదుర్కొంటారు ఎందుకంటే మీకు నాకు డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు ఎందుకు గొడవలు వస్తున్నాయనే ఒక ఫీలింగ్లో ఉంటారు ఆ ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు ఎందుకంటే సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరము ఆనందంగా ఉండాలి అందుకనే మనందరం కూడా రిచ్ హోమ్ రిచ్ భారత్ అనేది కంపల్సరీ మనకు కావాలి మనందరం కూడా రిచ్ అనేది కావాలి కాబట్టి చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫోర్ అనేది ఏమేమి చేయాలి ఏం చేయకూడదు అనేది ప్రతి ఒక్కటి మీకు నేను వివరిస్తాను కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు కాల్ చేస్తే మీ అందరికి కూడా మంచి సొల్యూషన్ దొరుకుతుంది చాలా ఛానల్ చూసిన సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి